అన్నాడు. అండ్ ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు ఈ నల్ల చొక్క రాసం ఏంటంటారు? ఇప్పుడు ఒకప్పుడు నల్ల చొక్కాలు వేసుకుని మేము అసెంబ్లీలో మా పార్టీ నాయకులు అందరూ మాట్లాడితే మా దాన్ని పక్కన పెట్టేశారు. దానికి రాష్ట్ర ప్రజలు ఏమన్నారంటే ఈ రోజున ఎక్కడ వెళ్ళినా మందులోడ ఓరిమాయలోడ మామరార జేబు చిన్నవాడ అని ఒకప్పుడు పాడారు. ఇప్పుడు ఏమంటున్నారంటే మందులోడ ఓరి చంద్రబాబ మామరార కుప్పం చిన్నవాడ దొంగ దీక్షలు అన్నావు ఢిల్లీకి వెళ్ళావు దొంగ దీక్షలు అన్నావు ఢిల్లీకి వెళ్ళావు బాగానే పువ్వు చేసావు నాయకుల్ని చంద్రబాబు 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 నిన్ను మేము నమ్మము బాబు అని పాడుతున్నారు. ఇది మేము డబ్బులు ఇచ్చి పాడించుకున్న పాటలు కావు. మేము చూసాం ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యం చూసాం. మహారాజుల కాలంలో ఎలా తిరగబడ్డారో జనం ఆ రకంగా డప్పులు తీసుకుని పాటలు పాడటం చూసాం. నియోజకవర్గాల్లో చూసాం. ఎక్కడ వెళ్తే అక్కడ నిరసనలు ఉన్నాయి. మీరు ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని రంగు షర్ట్లు వేసినా ఎన్ని రకాలుగా చేసినా ఇవన్నీ ఏమంటాయి ఇవన్నీ అంతిమ విజయం వైపే మీరు ఎన్ని రకాలుగా చేసినా సర్దుకోండి తట్టా పుట్ట సర్దుకుంటే వెళ్ళిపోయే రోజు దగ్గరలో ఉన్నాయి. ఎవరైనా సరే మా నాయకుడు గురించి మాట్లాడితే వాడు ఎంత వాడైనా సరే చెప్పు తీసుకొడతామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇంకొకటి మోదీ గారు కూడా ఇంకోటి అన్నారు, సో సొంత మామనే వెన్నుపోటు పడిచిన ప్రజల్ని మోసం ప్రజల్ని వెన్నుపోటు పడే వాళ్ళు పెద్ద అది పెద్ద విషయమే కాదని చెప్పేసి కూడా అన్నారు. సో మీరేమంటారు? దాన్ని కరెక్టేనండి. అది అది ఒకటి అన్నారు కదా, పార్టీ మీద కాదు సైకిల్ మీద కాదు. మీరు ఎక్కడిది వచ్చింది? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు 1983లో పార్టీ పెడితే ఆయన ఒకటే అన్నాడు, కాంగ్రెస్ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వాల వల్ల ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సోదరులు సోదరీమణులు అందరూ బాధపడుతుంటే తిప్పి కొట్టండి బంగాళాఖాతంలోకి పార్టీని అన్నాడు 36 సంవత్సరాల క్రితం. అటువంటి పార్టీ ఇటువంటి దౌర్భాగ్య చర్యల వల్ల వీళ్ళ డ్రామాల వల్ల ఎక్కడ చెప్పాలో మహాకూటం అన్నారు. ఖమ్మం నుంచి కోకటపల్లి వరకు వచ్చారు, కూటం మొక్కలైంది. మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి పక్క వచ్చి కూర్చొని ఆయన ఒక ముసిముసలు నవ్వుతాడు. ఈ దేశంలో ఏ రోజు నువ్వు నీ భవిష్యత్తులో త్వరలో పెళ్లి చేసుకో, నీకు అదన్నా దక్కుద్ది, ప్రధాన పదవి దక్కదని చెప్పి సందర్భంగా రాహుల్ గాంధీకి తెలియజేస్తున్నాం. ఇంకొకటి అండి ఏంటంటే, మరి చాలామంది ఏమంటున్నారు 36 ఏళ్ల క్రితం కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో రామారావు గారు పార్టీ పెడితే ఆ పార్టీని తీసుకెళ్లి నువ్వు అక్కడ నైతిక విలువలు నీ అధికారం నీ హోదాలు నీ కుయుక్తులు అందరూ జనం చూస్తున్నాడు, ప్రతి ఒక్కరికి తెలుసు ఈ మ్యాటర్. నువ్వు ఎందుకు వెళ్ళిపోయే టీడీపీ జెండా కాంగ్రెస్ జెండా ఎప్పుడు ఇలా కలిసి ఇలా ఊపుకుంటారని ఎప్పుడైనా అనుకున్నామండి మనం? కలిసిపోయి నేను ఒకటే ఉన్నా రామారావు గారి మాటల్లో ఆయన చెప్తే ఉంటారంటే రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం చెయ్యి అని తిట్టేవాడు ఆయన. అంటే ఆయన పెట్టిన పార్టీని తీసుకెళ్ళి నేను షాకు. రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కూడా తెలుగుదేశం జెండా మీద వేసుకుని కూకటిపల్లిలో జై తెలుగుదేశం జై తెలుసు మహాకూటమి చేయాలంటే ఏమైందండి? ఏమైంది సార్? ఎప్పుడైనా మనం ఆలోచించావా? మీ మీ స్థాయి అది, మీ విలువలు అవి. మేము వీళ్ళందరూ బ్యాండ్ మాట్లాడితే ఆఖరికి నేను అశోక్ గజపతిరాజు గారు అంటే చాలా పార్టీలకు అతీతంగా ఆయన గౌరవించేవాడు. మేము ఆంధ్ర యూనివర్సిటీలో చదివేటప్పుడు క్రికెట్ మ్యాచ్లకు విజయనగరం వెళ్తే రాజుగారు అంటే ఇది ఆనంద గజపతిరాజు గారు అశోక్ గజపతిరాజు గారు మా జనరేషన్ నా జనరేషన్లో తెలుగు గౌరవించి అక్కడ విజయనగరం అంటే కళలకు కానాసి అసలు సంగీతం అక్కడ పుట్టింది, కళలన్నీ అక్కడే పుట్టినాయి, అసలు వేదాలు ఘోషిస్తుంటాయి. ఇటువంటి విజయనగరంలో వీళ్ళు పరిపాలిస్తున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనుకున్నాం. అటువంటి అశోక్ గజపతిరాజు కూడా ఆయన ఏదో ఇచ్చిన కాగితాలు పట్టుకుని మోడీ గారు పెళ్లి చేసుకుని ఆవిడని పక్కన పెట్టారు. ఆయన స్థాయికి మాట్లాడవలసిన అవసరం లేదండి, మాట్లాడకూడదు. ఆయన అలాంటి మాటలు మాట్లాడకూడదు. మరి ఆయన ఎందుకు మాట్లాడాడో తెలియదు. వెంటనే తులసి తీర్థంతో నోరు కడుక్కుంటే చాలా మంచిది. మీరు అన్నారు మోదీ గారు వాళ్ళ వారి భార్య గురించి, సో నిన్న శివాజీ గారు కూడా అన్నారు, ప్రధానమంత్రి ఒక్కటే అడుగుతున్నాను అయ్యా, ఇలా పిల్లలను వదిలేసి పారిపోయిన వాళ్ళకు కూడా ఒక చట్టం తీసుకొస్తాను, అదే మోదీ తలతను దానికి పేరు పెడతానని చెప్పేసి అన్నారు. నేను ఒకటి చెప్పనండి, ఒకప్పుడు తను చంద్రబాబు గురించి మాట్లాడారు. తిరుమల వెళ్ళిపోయి స్వామి వెంకటేశ్వర స్వామి ఆయన మీడియా దగ్గర యాక్టింగ్ వెంకటేశ్వర స్వామి నువ్వు కమ్మోడివి కమ్మరాజకీయం ఇదంతా వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారు నంది అంటే నంది పంది అంటే పంది ఈ రాష్ట్రం ఆయన చేతిలో ఉంది
ఆయన ఏదంటది ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే ఆయన ఏం మాట్లాడలేదండి, మనం ఏం చేస్తామండి, ఆయన మనసు మార్చండి అని మాట్లాడిన వ్యక్తిని. తర్వాత ఒక వేదిక ధర్మ పోరాటం, అదేదో అధర్మ పోరాటం, దేశం నిలబడి చంద్రబాబు గారు బ్రహ్మాండమైన లీడరు, అప్పటికే వచ్చేసిన సంచులు, బ్రహ్మాండమైన లీడరు, బ్రహ్మాండంగా ఉన్నారు అని ఇలాంటి ద్వంద్వ వైఖరులతో మాట్లాడేవాళ్ళు. దేశ ప్రధాని గారిని, భారత పౌరులు గారిని ఎవరిని విమర్శించే స్థాయిలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.